శ్రీ గురుభ్యో నమః. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కనీ విని ఎరుగని రీతిలో పూర్ణ పుష్కలా సమేత ధర్మశాస్త్ర కళ్యాణాన్ని టీటీడీ కళ్యాణ మండపంలో నవంబర్ 19 శనివారం ఉత్తరా నక్షత్రంలో సాయంత్రం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మనకు ధర్మశాస్త్ర అనే పేరు ఎక్కడ వినపడుతుంది అంటే కలయుగ వరుదుడైన అయ్యప్పని ధర్మశాస్త్ర అని పిలుస్తాం. మరి ఇప్పుడు మనందరము కొలుస్తున్న అయ్యప్ప ఎవరైతే ఉన్నారో, కలియుగంలో అయ్యప్పను నమ్మి చెడినవాడు లేడు. అటువంటి అయ్యప్పకు నిత్య బ్రహ్మచారి చాలా గొప్పనైన స్థితిలో ఈరోజుకి మనం శబరిమలకు వెళ్తే గనక ఋతుక్రమమున్న ఆడవారికి ప్రవేశం లేని గొప్ప బ్రహ్మచర్యం కలిగిన దేవాలయం క్షేత్రం శబరిమలలో ఉంది. అంత గొప్ప బ్రహ్మచారి అయిన అయ్యప్పకి వివాహం ఏమిటి, వారికి కళ్యాణం ఏమిటి అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. మనము భూతనాథ ఉపాఖ్యానాన్ని కానీ స్కాంద పురాణాన్ని కానీ పరిశీలన చేసినట్టయితే మనకు అవగతం అయ్యే విషయం ఏమిటి అంటే, విష్ణుమూర్తి దశ అవతారాలు ఎత్తిండు. దశ అవతారాలు ఎత్తినప్పుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా కనపడ్డాడు. విష్ణుమూర్తి రామునిగా, కృష్ణునిగా, బౌద్ధునిగా, కలికిగా, వామనునిగా, మత్స్య అవతారంగా, వరాహ అవతారంగా వచ్చిండు. అనేక రకాలుగా గృహస్థుకి వచ్చినప్పటికీ వామనుడు బ్రహ్మచారిగా వచ్చి బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపించిండు. అంటే వామన అవతారంలో విష్ణుమూర్తి బ్రహ్మచారిగా ఉన్నాడు. వామనుడు బ్రహ్మచారి కదా అని మనం విష్ణుమూర్తిని బ్రహ్మచారి అనలేము. ఎందుకంటే విష్ణుమూర్తి భార్యా సమేతుడై ఉన్నాడు. మనము భార్య అంటే లౌకికంగా మనమందరం ఆలోచించినట్టు దేవతలకు భార్యలు ఉండరు. భార్య అంటే శక్తి అని అర్థం. అంటే విష్ణు యొక్క శక్తి ఏంది అంటే లక్షత కలిగి ఉండడం, లక్ష్మి. శివుని యొక్క శక్తి ఏంది అంటే పార్వతి. అదే రకంగా ధర్మశాస్త్ర యొక్క శక్తులు ఏంది అంటే పూర్ణత్వము, పుష్కలత్వము. మరి అయ్యప్ప బ్రహ్మచారి కదా, అయ్యప్పకు కళ్యాణం ఏమిటి అని ఆలోచన చేస్తే మనము అసలు ధర్మశాస్త్ర అనే వారి పుట్టుక ఏ రకంగా జరిగింది అంటే, కృతయుగంలో ఆది యుగంలో క్షీరసాగర మదనంలో అమృతం పంచడానికి దేవతలు వచ్చినప్పుడు ఆ దేవతలకి అమృతం పంచడానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తిండు. ఆ మోహిని అవతారం ఎత్తి దేవతలకందరికీ అమృతం పంచుతుంటే నారదుడు శివుని దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తిండు, ఒకసారి మీరు చూడండి అని చెప్పిండు. శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసి మోహించడం చేత ఒక కుమారుడు ఉద్భవించిండు. వారు ధర్మశాస్త్ర. అదేంది, చూస్తే సంతానం కలుగుతుందా అంటే దేవతల శక్తి చాలా గొప్పది. అందుకే మనం లలితా సహస్రనామాన్ని చూసినట్టయితే కామేశ్వర ముఖాలోక కల్పితశ్రీ గణేశ్వర, కామేశ్వరుని ముఖం ఒకసారి లీలగా నవ్వితే చాలు గణపతి పుట్టిండు అని లలితా సహస్రనామం చెప్పింది. అంటే నవ్వడంలో ఈశ్వరుడు మనందరినీ పుట్టించినట్టుగా భగవంతుని పుట్టుక మన పుట్టుక మాదిరి ఉండదు. కృతయుగంలో ధర్మశాస్త్ర పుట్టిండు. సత్యపూర్ణుడికి ఇద్దరు కుమార్తెలు కళ్ళలో నుండి పుట్టినరు, వారు పూర్ణ పుష్కల. ఆ పూర్ణ పుష్కలనే ధర్మశాస్త్ర వివాహం చేసుకొని ఉన్నాడు. కాబట్టి మనం అయ్యప్ప అష్టోత్తరంలో చూస్తే పూర్ణ పుష్కల సంయుక్తాయై నమః అని ఉంటుంది. ఎందుకుంది అంటే ఆ స్వరూపమే అయ్యప్పకు భూమి మీదకి వచ్చిండు. అసలు అయ్యప్ప భూమి మీదకి ఎప్పుడు వచ్చిండు అంటే కలియుగంలో వచ్చిండు. ధర్మశాస్త్ర ఎప్పుడు పుట్టిండు అంటే కృతయుగంలో పుట్టిండు. మనం చేస్తున్న కళ్యాణం అయ్యప్పకు కాదు, కృతయుగంలో పుట్టిన ధర్మశాస్త్రకి. నవంబర్ 19 శనివారం నాడు ఉత్తరా నక్షత్రంలో సాయంత్రం 4 గంటలకి తెలంగాణలోనే ఉన్న గొప్ప గొప్ప వేద పండితులందరూ వచ్చి వేద స్వస్తి, గణపతి పూజ, పుణ్యాహ వాచనం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత వేద మండలంతో రఘుపతి శర్మ గురుస్వామి గణపతి పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ, పదునెట్టాంబడి క్రమార్చన, హరిహరసుతునికి అభిషేకం ఉంటుంది. దాని తర్వాత ప్రవచనం, అయ్యప్ప స్వామి ప్రవచనం అంగరంగ వైభవంగా కనీ విని ఎరుగని రీతిలో పూర్ణ పుష్కలా సమేత ధర్మశాస్త్ర కళ్యాణం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కళ్యాణ మండపంలో 19 సాయంత్రము 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క దేదీప్యమానంగా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. స్వామి ఏ శరణం.